Hey guys, what's up? This is Rukman and welcome back to the channel, everyone. Hope you guys are doing well and enjoying with my stuff. Early morning, 6:41 in the morning. Nalgonda Chaurasta. We need to take left from here. And by the way, this is old Karnal Road. నా లాస్ట్ లాగ్ చూసి ఉంటారు అనుకుంటా నా బండిని సర్వీసింగ్ కోసం అని చెప్పేసి హైదరాబాద్ తీసుకొని వచ్చిన ఓన్లీ సర్వీసింగ్ కోసం హైదరాబాద్కి వచ్చిండే అండ్ నా బండికి నాతో పాటు వస్తున్న R15 మా రెండు బండ్లకు వచ్చేసి సర్వీసింగ్ ఉండే ఓన్లీ సర్వీసింగ్ కోసం మేము హైదరాబాద్కి వచ్చిండే రెండు బండ్లకి అయితే సర్వీసింగ్ నిన్న అయిపోయింది నౌ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ హోమ్ టౌన్ గద్వాల్ చూసిరుగా లాస్ట్ లాగ్లో అండ్ బండి సర్వీసింగ్ కాస్ట్ ఎంత అయిందో ఆల్మోస్ట్ 4359 రూపీస్ అయింది వాళ్ళ ఎస్టిమేషన్ మాత్రం 4360 రూపీస్ వేసిర్రు ఒక 1 రూపీ మాత్రం డిస్కౌంట్ ఇచ్చిర్రు థ్యాంక్స్ టు హైదరాబాద్ బెనల్లి ఫర్ గివింగ్ ద 1 రూపీ డిస్కౌంట్ సిగ్నల్ పడ్డది ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్స్లో హైదరాబాద్ అంత సేఫ్ అయితే లేదు రోజు రోజుకి అయితే కేసెస్ చాలా అంటే చాలా పెరుగుతున్నాయి అండ్ కేసెస్ చాలా పెరుగుతున్నా చూడండి జనాలు రోడ్ల మీద ఎంత ఫ్రీగా తిరుగుతున్నారు అసలు ఇక్కడ తిరిగితే కరెంట్ రాక కత్తిరిన కైఫ్ వస్తుందా బ్యాక్ ఆన్ NH 44 హైదరాబాద్ కర్నూలు హైవే ఎట్ ప్రజెంట్ వైర్ ఎట్ శంషాబాద్ అండ్ రోడ్స్ చూడండి చాలా అంటే చాలా ఎంప్టీగా ఉన్నాయి ఎందుకంటే ఎయిర్పోర్ట్ క్లోజ్ చేసి ఉంది కాబట్టి ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సిన క్యాబ్లు అవన్నీ ఏం కనబడతలే సో ఈ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల ట్రాన్స్పోర్ట్ సెక్టర్కి చాలా పెద్ద దెబ్బ అనే చెప్పుకోవచ్చు నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్ ఐ థింక్ మీరు నా ప్రీవియస్ లాగ్లో చూసి ఉంటారు ఎప్పుడు ఇదే చెప్తా ఉంటా అవుటర్ రింగ్ రోడ్ అని సో అవుటర్ రింగ్ రోడ్ అనేది ఎందుకు చెప్తా అంటే హైదరాబాద్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాం అన్నదానికి ఒక సింబాలిక్ అనమాట అది పాండమిక్ సిచ్యువేషన్ వల్ల ట్రాన్స్పోర్ట్ సెక్టర్కి చాలా పెద్ద దెబ్బ అనే చెప్పుకోవచ్చు ఎయిర్పోర్ట్స్ ట్రైన్స్ అండ్ బస్సులకు మాత్రం పెద్ద దెబ్బ అనే పడ్డట్టు మన దేశంలో ఎప్పుడైతే లాక్డౌన్ ఇంపోజ్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అయితే మాక్సిమం ఓపెన్ కాలేదు సగం సగమే ఓపెన్ అయింది అండ్ అది కూడా కొంచెం కండిషన్స్తోనే ఓపెన్ అయింది ట్రైన్స్ అయితే ఓన్లీ మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రంకి వెళ్ళి సెటిల్ అయి ఉంటారు సో అటువంటి వాళ్ళని తెప్పడానికి మాత్రమే ట్రైన్స్ యూజ్ చేస్తారు అండ్ ఏమన్నా మనకు ఫుడ్ సప్లైస్ కావాలంటే మాత్రమే ట్రైన్స్ అయితే యూజ్ చేస్తారు అండ్ ఈవెన్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ కూడా మాక్సిమం ఫస్ట్ వాటికి ఓపెన్ చేస్తుండే రీసెంట్గా ఆర్టీసీ కూడా ఓపెన్ చేసారు మన దగ్గర ఆర్టీసీలో కూడా అంటే మొత్తం ఓపెన్ చేసారా అంటే మొత్తం అయితే ఓపెన్ చేయలే మేబీ అందరూ అనుకుంటుండొచ్చు ఆర్టీసీలో అన్ని బస్సెస్ తిరుగుతున్నాయి అనుకుంటుండొచ్చు కానీ అన్ని బస్సులు అయితే తిరుగుతలేవు యాక్చువల్గా ఆర్టీసీలో 2 టైప్స్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి ఒకటి వచ్చేసి కార్పొరేషన్ ఓన్ బస్సెస్ కార్పొరేషన్ వాళ్ళు హైర్ తీసుకున్న బస్సెస్ అనమాట సో ఇప్పుడు కార్పొరేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓన్లీ వాళ్ళ బస్సులు మాత్రమే తిప్పుకుంటున్నారు అండ్ హైర్ బస్సులలో ఓన్లీ 25% మాత్రమే రన్ చేయాలని చెప్పేసి కార్పొరేషన్ నుంచి వాళ్ళకి ఆర్డర్స్ ఉన్నాయంట సో కానీ కొన్ని డిపోల్లో మాత్రం 20% తిప్పుతుర్రు కొన్ని డిపోలో మాత్రం 10% తిప్పుతుర్రు అంటే ఆక్యుపేషన్ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు మాత్రం 20% 15% 10% మాత్రమే ఆపరేట్ చేస్తారు సో ఇట్లా ఆపరేట్ చేయడం వల్ల ప్రైవేట్ ఆపరేటర్లు ఉంటారు కదా అంటే ఆర్టీసీకి బస్సులు హైర్కి ఇచ్చిన వాళ్ళు వాళ్ళకైతే చాలా ఇష్టం ఉంటుంది హైర్ బస్సెస్కి అగ్రిమెంట్ ఉంటుంది పలవేలుకి ఒక టైం పీరియడ్ ఉంటుంది ఎక్స్ప్రెస్కి ఒక టైం పీరియడ్ ఉంటుంది అండ్ సూపర్ లగ్జరీకి ఒక టైం పీరియడ్ ఉంటుంది కాకపోతే సూపర్ లగ్జరీ బస్సులు మన తెలంగాణలో ఇప్పటిదాకా టెండర్లు అయితే వేయలేదు మనకి ఇప్పుడు వేస్ట్ అవుతున్న టైంని వాళ్ళు ఫ్యూచర్లో ఎక్స్టెండ్ చేస్తారు అనమాట అండ్ ఇప్పుడు ప్రైవేట్ బస్ ఆపరేటర్లకు చాలా అంటే చాలా లాస్ అని చెప్పుకోవాలి మారిటోరియం ఉంటుంది కదా అని మనం అనుకోవచ్చు సో మారిటోరియం ఉన్న మారిటోరియం మీద ఇంట్రెస్ట్ అయితే పడుతుంది కదా సో ఆ ఇంట్రెస్ట్ని ఓనరే పే చేయాల్సి ఉంటుంది ఓనర్కి వచ్చేసి మెయిన్ లాస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 3 మంత్స్ వచ్చేసి అంటే లాక్డౌన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటికెళ్ళి అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే బస్సులు స్టార్ట్ అవ్వకముందు వరకు ఆల్మోస్ట్ ఒక 3 to 4 మంత్స్ అయితే బస్సులు ఖాళీగా బస్ స్టాండ్లో ఉన్నాయి కదా సో ఆ 3-4 మంత్స్ కట్టిన ఇన్సూరెన్స్ ఉంటుంది సార్ ఆ ఇన్సూరెన్స్ మొత్తం వేస్ట్ ఎందుకంటే అంటే ఇఫ్ ఇన్కేస్ ఒకవేళ ఆ బస్సులు ఆగిన దగ్గర ఏదైనా లాస్ డామేజ్ జరిగితే అదొక వాల్యూ అని చెప్పుకోవచ్చు కానీ బస్సులు రోడ్డు మీద తిరగకుండా అనవసరంగా మనం ఇన్సూరెన్స్ కట్టినట్టు ఉంటుంది ఈ ఆర్టీ బస్సులు టెండర్ ఎట్లా వేయాలి టెండర్ ప్రాసెస్ ఏంది అండ్ టెండర్కి ఎవరెవరు రావచ్చు అండ్ ఎన్ని టెండర్లు వేయచ్చు అండ్ టెండర్ రావాలంటే మనకి ఏమైనా నెట్వర్క్ ఉండాలా లేకపోతే మనం ఏమన్నా అంటే మనం ఏదన్నా ఒక మన నెట్వర్క్ ఏదైనా చూపించుకోవాలా అట్లాంటివి ఏమన్నా ప్రికాషన్స్ ఏమన్నా ఉంటాయా అనేది అనే వాటి మీద మాత్రం నేను ఒక 2-3 వీడియోలు అయితే చేస్తాను అంటే ఎట్లా అంటే ఫస్ట్ ఆర్టీసీ టెండర్స్ ఎట్లా పిలుస్తుంది ఆర్టీసీలో మనం బస్సులని ఎట్లా పెట్టచ్చు దానికి ప్రాసెస్ ఏంది టెండర్ వచ్చిన తర్వాత మనం ఫినాన్స్ ఎట్లా తీసుకోవాలి అండ్ ఫినాన్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు ఎట్లా ప్రొవైడ్ చేస్తారు అండ్ ఏ బేస్ మీద ప్రొవైడ్ చేస్తారు సో ఇట్లాంటి వాటి గురించి మొత్తం నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను ఆ వీడియో చూడండి మీకు మొత్తం క్లారిటీ వస్తుంది ఒకవేళ మీకు ఇట్లా ఆర్టీసీ బస్సులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇట్లా ఏమైనా కావాలనుకుంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి చాలామంది కమెంట్స్లో డౌట్స్ అడుగుతూ ఉంటారు కదా ఆ డౌట్స్ని పే చేసుకుని నేనైతే ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను మేబీ ఆ వీడియోలో అందరికీ ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఆర్టీసీ బస్సులను మనం హైర్ చేయడానికి ప్రాసెస్ ఏంది టెండర్లు ఎట్లా వేయాలి లేదా బస్సు ఎట్లా తేవాలి బస్సులకు ఫినాన్స్ ఎవరు ఇస్తారు ఫినాన్స్ ఎంత ఇస్తారు దేని మీద ఇస్తారు బస్సులలో ఎంత మెలుగుతుంది ఇట్లాంటి వాటిని నేను ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇట్లా కావాలనుకుంటే స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ జస్ట్ లుక్ ఎట్ ద గ్రీనరీ మ్యాన్ సాజం ద టైమ్ ఈస్ 7:20 ఇన్ ద మార్నింగ్
సాద్ నగర్ 5 కిలోమీటర్స్ ఐ థింక్ వి ఆల్మోస్ట్ కవర్డ్ 55 కిలోమీటర్స్ సో బాగా ఆగలేదుంది బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి సో ఇక్కడ రైట్ సైడ్ లో ఒక రెస్టారెంట్ ఉంటది ఆషియానా రెస్టారెంట్ అని చెప్పేసి సో ఆ రెస్టారెంట్ లో బ్రేక్ఫాస్ట్ చేయాలి అండ్ మళ్ళీ ముందర ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అంత మంచిగా అయితే ఉండదు సో అట్లా అని చెప్పేసి ఇప్పుడు నేను ముందర అన్న వెళ్తుండు సో అందని ఆపాలి ఇన్ కేస్ ఆ రెస్టారెంట్ దాడి వెళ్ళిపోతే మళ్ళీ చాలా ముందరకి వెళ్ళి యూటర్న్ చేసుకొని రావాల్సి ఉంటుంది హోటల్ ఏషియానా నీడ్ టు హావ్ బ్రేక్ఫాస్ట్ మ్యాన్ ఫుల్ ఆగలైతుంది ఓన్లీ టేక్ అవే అంట అసలు ఏషియానాలో ఓన్లీ టేక్ అవే మాత్రమే చెప్తున్నారు సో డైనింగ్ లేదంట సో ఇట్లే ముందరికి వెళ్తే ఇంకొక 30 కిలోమీటర్స్ తర్వాత జడ్చర్ల అనే ఒక టౌన్ వస్తుంది సో జడ్చర్లలో సందర్శనీయ హోటల్ ఉంటుంది ఆ హోటల్లో అయితే పక్క డైనింగ్ ఉంటుంది ఎందుకంటే మేము నేను వచ్చేటప్పుడు అక్కడే తిన్నాం జస్ట్ లుక్ అట్ దిస్ ఇడియట్ అంత పెద్ద వెహికల్ని రోడ్డు మధ్యలో ఆపేసిండు సార్ సో జస్ట్ నౌ వి ఆర్ కంప్లీటెడ్ అవర్ బ్రేక్ఫాస్ట్ హియర్ అట్ ద ఎన్హెచ్ 44 హోటల్ ఫైనలీ వీఆర్ ఎట్ ద రాయకల్ టూల్ ప్లాజా దిస్ ఈస్ అడ్వాంటేజ్ విత్ బైక్ నీడ్ టు ఫిల్ ద ఫ్యూయల్ సో యాక్చువల్గా ఇప్పుడున్న ఫ్యూయల్తో గద్దాకి వెళ్తుంది కానీ ఎందుకంటే మనం ఆల్మోస్ట్ హై స్పీడ్స్లోనే నడుపుతుంటాం ఇన్ కేసు ఒకవేళ మైలేజ్ గిట్ల తక్కువ వచ్చింది అనుకోండి బండి బిస్కెట్ అయిపోతుంది అంటే మధ్యలో ఆపి దుబ్బాలంటే ఇక మన వల్ల కాదు అసలు కొంచెం ఎక్కువ ఉన్నా బండిలో పెట్రోల్ పడి ఉంటుంది అట్లా పెట్టేస్తే ఇక్కడ కూడా ఫ్యూయల్ లేదంట లాస్ట్ వ్లాగ్లో అంటే మేము గద్వాగలు హైదరాబాద్లో వ్లాగ్లో నాకు అన్నకైతే హెల్మెట్ ఉండదు చూడండి ఒకసారి ఆ హెల్మెట్ని ఎంటీ బ్లేడ్ 2 అనమాట హెల్మెట్ నేమ్ వచ్చేసి అండ్ ఆల్మోస్ట్ 8000 రూపీస్ ఏం పడ్డది అండ్ హెల్మెట్ అయితే సూపర్ ఉంది అండ్ కుషన్ అయితే మళ్ళా అంటే చాలా స్మూత్గా ఉంది లోపల హెల్మెట్ ఉంటే ఎట్లా ఉంటుంది అంటే 500 కిలోమీటర్లు అయినా 1000 కిలోమీటర్లు అయినా హెల్మెట్ ఉంటే ఆ మజానే వేరు ఉంటుంది అందులో కొంచెం హై స్టాండర్డ్ హెల్మెట్స్ ఎయిర్ని లోపలికి అసలు అలో చేయవు అనమాట అవి హెల్మెట్ అనే కాదు అండ్ ఫుల్ రైడింగ్ ఇయర్ ఉంది అనుకోండి 200 కిలోమీటర్లు కాదు కదా 500 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు ఎంత దూరం రైడ్ చేసినా నడుపుతుంటే కొంచెం మనకు అలుపు వస్తుంటుంది కానీ ఏమంటారు ఈవెన్ ఆ విండ్ బ్లాస్ట్ అనేది మనకు తెలియదు అనమాట అదే ఇఫ్ ఇన్ కేస్ మనం షెడ్ మీద నార్మల్ ఫ్యాంట్ వేసుకొని నార్మల్ షూ వేసుకొని ఇట్లా వెళ్తున్నాం అనుకో గ్లౌజ్ లేకుండా హెల్మెట్ లేకుండా వెళ్తుంటే మనం ఒక 50 కిలోమీటర్స్ టైర్డ్ అయిపోతాం ఫైనల్లీ జెట్ సర్లా ఆల్మోస్ట్ ఒక 5 to 6 లీటర్స్ ఉన్నట్టు ఉంది ఇంకొకటి ఏంటంటే నా బండ్లో పెట్రోల్ అనేది లో ఉంటే నాకు విడబుద్ది కాదు అసలు ఈవెన్ అక్కడ 2-3 పాయింట్స్ అయినా బ్లింక్ అవుతూ ఉండాలి అంటే లాంగ్ రైడ్స్ పోయేటప్పుడు తక్కువ ఉంటే మాత్రం మంచిగా అనిపించదు ఎందుకంటే మధ్యలో ఎక్కడ నాయకపోతే పెట్రోల్ బంక్లు ఎక్కడ ఉంటే కూడా తెలియదు ఇఫ్ ఇన్ కేస్ సిటీలో అనుకోండి మన ఫ్రెండ్ వరకు కాల్ చేసుకొని పిలిపించుకోవచ్చు పెట్రోల్ అయితే 84.09 ఉంది దిస్ ఈస్ ద సెకండ్ టోల్ ప్లాజా ఆఫ్ టుడేస్ జర్నీ ఇంకా అయిపోయిన టోల్ ప్లాజాలు ఇంకేముండవు అండ్ ఈ టోల్ ప్లాజా తర్వాత నెక్స్ట్ టోల్ ప్లాజా వచ్చేసి కర్నూలు దగ్గర పుల్లూరు టోల్ ప్లాజా అని ఉంటుంది అండ్ ఇది వచ్చేసి షాకాపూర్ టోల్ ప్లాజా టికెట్ దా కృష్ణా రివర్ మొత్తం ఎండిపోయింది అసలు ఒక్క సుఖం వాటర్ లేదు అగో అక్కడక్కడ అక్కడక్కడ కొన్ని కొన్ని ఉన్నాయి గుంతలు ఉన్న దగ్గర వాటర్ మొత్తం ఎండిపోయింది అండ్ ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ తుంగభద్ర రివర్ ఉంటుంది సో ఈ రివర్ అండ్ ఆ రివర్ రెండు పోయి అలంపూర్ దగ్గర కలుస్తాయన్నమాట సో తుంగభద్ర రివర్ అంటే ఒకటి గుర్తొచ్చింది ఈ మంత్ నెక్స్ట్ మంత్ క్లారిటీగా లేదు బట్ 20th నుంచి తుంగభద్ర పుష్కరాలు ఉన్నాయని తెలుసు నాకు తెలిసి ఈ సిచ్యువేషన్లో జరగకపోవచ్చు పుష్కరాలు కూడా జరిగితే మాత్రం ఒక పెద్ద విలేదాండవమే అది కూడా ఎందుకంటే చాలామంది వస్తారు స్నానాలు చేయడానికి అని చెప్పేసి
ఆటోమేటిక్ అందరికి అంటుకుంటది కరోనా. మళ్ళీ కృష్ణా రివర్ పుష్కర అయిపోయి ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అవుతుంది. 2016 లో వచ్చిన ఇది 2020, సో 4 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఇంకా 8 ఇయర్స్ ఉంది. మేబీ పుష్కరం అంటే 12 ఇయర్స్ అనుకుంటా. సో తుంగభద్ర పుష్కరాలు అయితే ఈ సంవత్సరం ఉన్నాయని చెప్పి అన్నారు. మరి నాకు అంత క్లారిటీ లేదు, మేబీ ఉన్నాయి. సో వీర్ ఆల్మోస్ట్ నియర్ టు అవర్ హోమ్ టౌన్. బెంగళూరు 399, అనంతపూర్ 191, కర్నూలు 43, గద్వాల్ 15. నీడ్ టు టేక్ రైట్ ఫ్రమ్ హియర్. నీడ్ టు టేక్ రైట్ ఫ్రమ్ హియర్ నీడ్ టు గో గద్వాల్, నాట్ టు కర్నూల్. ఇఫ్ యూ వాంట్ టు గో కర్నూల్ బెంగళూరు, గో స్ట్రైట్. తిరుపతి కూడా సేమ్ రూటే. కాకపోతే కర్నూలుకి వెళ్ళిన తర్వాత తిరుపతికి ఒక రోడ్డు ఉంటుంది, బురాన్ బెంగళూరు ఒక రోడ్డు ఉంటుంది. కర్నూలుకి వెళ్ళిన తర్వాత తిరుపతి రోడ్లో వెళ్తే నంద్యాల, కడప, తిరుపతి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ బెంగళూరు పోతే ఓన్ అనంతపూర్, హిందూపూర్, బెంగళూరు. మధ్యలో కియా షోరూమ్ ఒకటి ఉంటుంది. సో ఇక్కడ నుంచి గద్వాల వచ్చి 15 కిలోమీటర్స్. అయితే ఇంకొక 10 మినిట్స్లో అయితే మేము మా యొక్క డెస్టినేషన్కి రీచ్ అయిపోతాము. అండ్ ఇంతగా చెప్పిన కదా కృష్ణ రివర్ అని చెప్పేసి. సో ఇప్పుడు అక్కడ వాటర్ లేవు కాబట్టి మేబీ అంత మంచిగా కనబడతలేదు. అది వాటర్ వచ్చినప్పుడు మాత్రం మా లొకేషన్ కూడా చూడడానికి సూపర్ ఉంటుంది. అండ్ చాలామంది కూడా వాటర్ ఫుల్ ఉన్నప్పుడు కార్స్ ఆపుకొని కొద్దిసేపు అక్కడే, అంటే అక్కడ పుష్కర అన్నప్పుడు పుష్కర గార్డులు కడతారు కదా, చాలామంది కార్స్ అక్కడ తీసుకెళ్ళి ఏమైనా లంచ్ చేయడం అట్లాంటివి మాత్రం అక్కడనే చేస్తుంటారు. వీలైతే ఇట్లా బీచ్పల్లి దగ్గర డ్రోన్ షాట్లు తీస్తా పక్క నేను. దిస్ ఇస్ ద రోడ్ విచ్ గోస్ అప్ టు ద గద్వాల్ అండ్ రైచూర్. అంటే రైచూర్కి మహబూబ్నగర్ నుంచి వెళ్ళొచ్చు, అండ్ ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. అండ్ డిస్టెన్స్ వచ్చేసి మేబీ అది దగ్గర వచ్చి దూరం అవ్వచ్చు, ఎందుకంటే అది కొంచెం షార్ట్కట్లో పోయినట్టు ఉంటుంది. సో బట్ ఇదైతే కొంచెం దూరం అవ్వచ్చు. ఒకటి ఇండికేటర్ వేసినట్టుగా బంద్ చేయడా, ఇండికేటర్ వేసినట్టుగా అట్లే ఉంది కదా బంద్ చేయడు. ఆంధ్రప్రదేశ్లో ఎట్లా చేస్తారంటే బస్ ఎక్కి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆధార్ కార్డు క్యారీ చేయాలి, అండ్ ఆధార్ కార్డుని అక్కడ సబ్మిట్ చేయాలని అంటున్నారంట. అండ్ తెలంగాణలో ఇట్లాంటి ఆధార్ కార్డులు, క్యూఆర్ కార్డులు ఫార్మాలిటీస్ ఏం లేవు. నేషనల్ హైవే నుంచి గద్వాల రూట్లో 10 కిలోమీటర్ల వరకు ఇట్లా రోడ్లకు చుట్టూ మాత్రం చెట్లు మాత్రం సూపర్ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఈ రోడ్ సింగిల్ రోడ్ ఉంది కదా, కొంచెం దూరం పోయిన తర్వాత ఆటోమేటిక్గా డబల్ రోడ్ డివైడ్ అవుతుంది అనమాట. సో చెప్పిన కదా డబల్ రోడ్ డివైడ్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా పోవాలి, ఎందుకంటే మన వాళ్ళు ఇక్కడ మాక్సిమం రాంగ్ రూట్లే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా టౌన్స్ ఉంటాయి కదా, గద్వాల్, వనపర్తి, మహబూబ్ నగర్, ఏమైనా సరే కొన్ని ఊర్లు ఉంటాయి కదా, ఇట్లాంటి ఊర్లలో మ్యాక్స్ అందరూ డిస్టెన్స్ తక్కువ ఎలా చూసుకుంటారు, అంటే వాళ్ళ కంఫర్ట్స్కి అనుగుణంగా వాళ్ళు వెళ్తూ ఉంటారు. మనం మన కంఫర్ట్ ఆలోచించాలి, అండ్ ఆపోజిట్ వాళ్ళ కంఫర్ట్ కూడా ఆలోచించాలి. అండ్ బైక్స్ అన్నీ వరుసగా పోతున్నాయి. టూ ఇప్పుడు సోమవారం కదా, ఓకే సోమవారం అంటే గద్వాలో సంత ఉంటుంది, మేబీ అందుకే ఇంతమంది వెళ్తూ ఉండవచ్చు గద్వాలకి. జమ్మిచేడు అండ్ ఇక్కడ నుంచి గద్వాలకు ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. పెద్ద పెద్ద గుంతలు ఉంటాయి అయ్యా, ఇట్లాంటి గుంతల వల్లనే బండ్ల సస్పెన్షన్లు అండ్ కార్ల సస్పెన్షన్లు ఇంకా లారీలకు అడిగితే కట్టాలు తెగిపోతాయి. రాంగ్ రూట్లో వస్తారు వీళ్ళు, చెప్పినా కదా ఖచ్చితంగా రాంగ్ రూట్లో వస్తారు. టౌన్స్కి వచ్చినప్పుడు టౌన్కి బిఫోర్ 10 కిలోమీటర్స్, టౌన్కి ఆఫ్టర్ 10 కిలోమీటర్స్ చూసుకుంటే మినిమం ఒక 5 to 6 మెంబర్స్ని మాత్రం ఖచ్చితంగా మనం చూడవచ్చు రాంగ్ రూట్లో వచ్చేవాళ్ళను. ఇంకా కొన్ని అయితే హెవీ వెహికల్స్ ఉంటాయి, కమర్షియల్ వెహికల్స్ లైక్ ట్రాక్టర్స్, టిప్పర్లు కూడా ఒక్కసారి ఏం చేస్తుంటాయంటే రూట్ దగ్గర అవుతుంది అని చెప్పేసి రాంగ్ రూట్లో కొట్టేస్తుంటాయి. అండ్ యూటర్న్లు ఉండవని చెప్పేసి రాంగ్ రూట్లోనే కొట్టేస్తుంటాయి. యూటర్న్ ఎక్కడ ఉంటుంది, వెళ్ళి యూటర్న్ చేసుకొని రావాలంటే చాలా ఫ్యూయల్ అయిపోతుంది అని చెప్పేసి మాక్సిమం రాంగ్ రూట్లో కొట్టేస్తుంటారు. సో మళ్ళీ వాటిని ఎవరు ఇవ్వనరా అంటే ఆ టిప్పర్లు కూడా చిన్న చిన్నలో ఏమి ఉండవు, ఆల్మోస్ట్ ఎమ్మెల్యే, ఎంపీ, క్యాడర్ వాళ్ళు ఉంటాయి, లేకపోతే వాళ్ళ మనుషులు అయి ఉంటాయి. సో వాళ్ళని ఎవడు ఏమనలేడు, బికాజ్ అది మన సిస్టమ్. అదే దిస్ ఇస్ ద కలెక్టర్ ఆఫీస్. యాక్చువల్గా ప్రజెంట్ అయితే ఇది కలెక్టర్ ఆఫీస్. కొత్తది వచ్చేసి ఇక్కడ లోపల ఒక పెద్దగా కడుతున్నారు, ఆల్మోస్ట్ 3 to 4 floors కడుతున్నట్టున్నారు. ఎంటర్డ్ ఇన్ టు ద గద్వాల్ ఆఫ్టర్ రైడింగ్ ఆఫ్ 200 kilometers ఫ్రమ్ హైదరాబాద్. సో దిస్ ఇస్ వన్ డేంజరస్ కర్వ్ ఇన్ గద్వాల్. సో యాక్చువల్గా అక్కడ ఫ్లైఓవర్ ఉంటుంది, ఆ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చేసేది ఉండే, కాకపోతే అది ఎప్పుడో 2014లో స్టార్ట్ చేసారు, అది అప్పటి నుంచి దాన్ని కడుతూనే ఉన్నారు ఇక. సో అట్లా అని చెప్పేసి ఇంకో రోడ్ ఇక్కడికి వెళ్ళేసారు.